అమెరికా వంటి ఒక అగ్రరాజ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు, లక్షల రూపాయల సంపాదన, వీటినన్నింటిని వదులుకొని ఒక గల్లీలోకి వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఏదో మ్యాగ్నెటిక్ పవరు కర్నూలుకి నాకు ఒక సంబంధం ఉంది. నేను ఎంత వద్దనుకున్నా నేను కర్నూలుకి పోవాలనే ధ్యాస ఎప్పుడు 24 గంటలు అక్కడ ఉన్నా. అయినా మీరు ఏ ధైర్యంతో ఈ రాజకీయాలకు రావాలనుకున్నారు? ఇంత లోతుగా రాజకీయం ఉంటుంది అనేది మాత్రం నాకు నిజంగా. అది కరోనా మహమ్మారి అటాక్, ఆ టైంలో ప్రపంచమంతా ఇళ్లలో ఉంటే మీరు మాత్రం మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ భద్రతను కూడా కేర్ చేయకుండా వీధుల్లోకి వచ్చి పోలీసులు హెచ్చరికలు ఎదుర్కొని జనంలోకి వెళ్ళి ఏదో ఒక సేవ చేయ, ఎందుకు అంత ఆదుకుంటా? కరోనా కష్టకాలంలో నేను 100% కాదు 200% ఇయ్యగలిగిన అనే ఒక సంతృప్తి నాకు వచ్చే వరకు ఉంటుంది. పబ్లిక్లోకి తీసుకుపోవడానికి మీరు ఎక్కడ ఫెయిల్ అయినారు మీరు అనుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రచారం కోసం ఒక బడ్జెట్ అనేది పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే దోమల పైన దండయాత్ర అని చెప్పి కూడా బడ్జెట్ పెట్టారు. హఫీజ్ ఖాన్ గారు ఏమి చేయట్లేదు, అభివృద్ధి పట్టించుకోవట్లేదు అంటూ మీ పార్టీలోనే ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం సహజం. మీ పార్టీలోనే కొందరు మీ పైన ఒక విధమైనటువంటి ప్రచారాన్ని జనంలోకి తీసుకుపోతున్నారు. వాళ్ళు నెగటివ్ చేసి సంతృప్తి చెందితే నేను పాజిటివ్ చేసి సంతృప్తి చెందాలనేది నా ఆలోచన. మీకు ఎక్స్ఎమ్ఎల్ఏ ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఈ క్లాషెస్ వచ్చినాయి? ఒక నియోజకవర్గం లేకుండా పోతే ఎట్లా అనే బాధ, ఇవన్నీ సహజంగా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ అన్నీ తట్టుకోవాల్సిందే. ఈ ఎన్నికలలో పోటీ చేయాలన్న ఉద్దేశంతో పోటాపోటీ సమావేశాలు నిర్వహించి మాకే టికెట్ కావాలి, మాకే టికెట్ కావాలి అన్న పరిస్థితులు ఉన్నాయి. ఇది టీ కప్పులో తుఫాను లాంటిది. అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మరొకసారి కర్నూలు నియోజకవర్గంలో హ్యాట్రిక్గా గెలుస్తామని చెప్పి అందరు కూడా సహకరిస్తారు, అందరు కూడా కలిసి వస్తారు. మళ్ళీ సీట్ వస్తుందన్న పూర్తి భరోసా అనుకుందా? మళ్ళీ నాకే వస్తుంది.